ఇది ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తుంది. రైట్ సార్. ఇక ప్రశాంత్ కిషోర్ టీం తెలుగుదేశం తరపున పోటీ చేసేందుకు, ఐ మీన్ పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. సో తెలుగుదేశం పార్టీని ప్రశాంత్ కిషోర్ గట్టెక్కించగలుగుతాడా సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తా అంటే ఆయనే బీహార్లో ముఖ్యమంత్రి, మొదలు ఆయన గట్టెక్కాలి కదా. ఆయన రోడ్డు పట్టుకుని తిరుగుతున్నాడు, పాదయాత్రలో ఉన్నాడు. సో మనకు అర్థం కావాల్సిందంటే వ్యూహకర్తలే గెలిపించేటట్టుంటే వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారు కదా. ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిపించలేదు కదా. తెలంగాణలో గెలిపించారంటే మరి అదెందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఓడిస్తాడు? అంటే సునీల్ కనుగోలుకి ఇష్టం లేదు ఆవిడ కాంగ్రెస్ గెలవడం. అందువల్ల వ్యూహకర్తలు ఎప్పుడు కూడా కాస్తంత వ్యూహాలకు మెరుగు పెట్టగలుగుతారు. సో కానీ అది కంప్లీట్గా వాళ్ళే చేయలేరు. మీరు స్నానం చేయకుండా సెంటెంత కొట్టుకున్నా అల్టిమేట్గా స్నానం చేసిన వాళ్ళంత పరిశుభ్రంగా ఉండలేరు. మీరు ఆ స్నానం చేసింది కనబడకుండా కొంత సెంటుతో కొంత మేనేజ్ చేయొచ్చు, కానీ దగ్గరికి వచ్చినాక మేనేజ్ కాదు, తేలిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు కూడా ఒక పార్టీ, ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, నేను చెప్పేది కాదు. మమతా బెంగాల్లో తృణమూల్ గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇది మా గెలుపు కాదు, అది పార్టీ గెలుపు, మేము ఏం చేయాలో చెప్పగలుగుతాం తప్ప. ఇప్పుడు కోచ్ అలాగే ప్లేయర్. ఇప్పుడు పీవీ సింధు మెడల్ గెలిచిందంటే పీవీ సింధు కృషి లేకుండా, పీవీ సింధు ఆడకుండా గెలవరు. అయితే అదే సమయంలో పీవీ సింధు గెలుపులో పుల్లెల గోపీచంద్ పాత్ర ఉంటుంది. అంటే ఒక క్రీడాకారుడు క్రీడాకారుని గెలవడంలో కోచ్ పాత్ర చాలా ఎక్కువ. ఇక్కడ వ్యూహకర్తల పాత్ర కోచ్ అంతా కూడా కాదు, కానీ బట్ డెఫినెట్గా ఆ పాత్ర ఉంటుంది. ఉండకపోవడం ఉండకపోవడం అనే క్వశ్చన్ లేదు కదా. మీరు పెళ్లి మండపాన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందంగా లేరనుకోండి, ఆ పెళ్లి మండపం అందంగా కనబడుతుందా? చెట్టు నువ్వు అద్భుతంగా ఒరిజినల్ బంతి పూలతో, గులాబ్ పూలతో బ్రహ్మాండంగా నువ్వు అలంకరించు. అల్టిమేట్గా ఏ అలంకరణ లేకపోయినా ఓ చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి, అందమైన అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ సీన్ అందంగా ఉంటుందా? ఈ అద్భుతమైన డెకరేషన్, ఇది 50 లక్షలు పెట్టిన డెకరేషన్ అందంగా ఉంటుంది, మీరే చెప్పండి. అందువల్ల అల్టిమేట్ అయితే డెకరేషన్ అవసరం లేదా? మీరు అమ్మాయి అబ్బాయి అందంగా ఉన్నారు, డెకరేషన్ కూడా చేయించారనుకోండి, ఇక వండర్ఫుల్గా ఉంటుందా ఉండదా? సో ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా వీడియో వాల్స్తో చాలా అందంగా బీజీ పెట్టారు. నాగేశ్వరం అనేవాడు సరిగా మాట్లాడకపోతే బీజీలు ఒకరు చూస్తున్న జనం, అదే నాగేశ్వరం మాట్లాడేది కూడా ఈ వీడియో వాల్స్, విజువల్స్ ఇవన్నీ ప్లే అయితే అందంగా కనబడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ టీం చేయగలిగింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కృషిని మరింతగా మెరుగుపరచగలుగుతారు. అంటే ప్రాపర్ మెసేజ్, అంటే ఏ నినాదం ఇవ్వాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఆప్టిక్స్ అంటారు ఆ మోడర్న్ పాలిటిక్స్లో, నువ్వు ఏ రకంగా క్రియేట్ చేయాలి ఒక పర్సెప్షను. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని నినాదం ఇచ్చింది, ఇది వ్యూహకర్తలు ఇవ్వగలిగేది. ఇంకో ప్రజల్లో ఉన్న మూడిది మేము పరిశోధన జరిపాం. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు, నేను ఒక వీడియో పెట్టాను, తెలంగాణ ఎలక్షన్ ఉంది, ఈ ఒక్క నినాదము చాలు కాంగ్రెస్ను గెలిపించడానికి అని. అని మార్పు కావాలి అనేది కనుక కాంగ్రెస్ స్లోగన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోక కేసీఆర్ని తిట్టుకుంటూ తెలంగాణ ఏం జరగలేదు ఈ కథలు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపైన అంత తీవ్రమైన వ్యతిరేకతతో లేరు. ఉన్నదల్లా నిర్లిప్తత, వీలేనా అనే ఓటర్ ఫ్యాటిక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇది అర్థం చేసుకోవడం లేదు అని ఒక వీడియో పెట్టాను, మీరు ఇప్పటికి కూడా ఉంటుంది, దాని హెడ్లైన్ కూడా ఇదే, ఈ ఒక్క నినాదం చాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అని. మార్పు కావాలి అని ఒక్క నినాదం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇక ఏ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అన్నాను. ఇది అన్న తర్వాత సునీల్ కనుగోలు టీం నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి నాకు ఫోన్ చేశారు. అని సార్ మీరు ఎంత బాగా చెప్పారు సార్, కరెక్టే ఇది అని, మాకు ఈ ఒక్క నినాదం ఎఫెక్టివ్గా ఉంటుంది అని. మీరు తర్వాత చూడండి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని నినాదం ఇచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్కు ఉపయోగపడే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇట్లా నేను చేసిన దాంట్లో ఏం చెప్తే బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది కూడా చెప్పాను. ఎందుకంటే మనకు నాకేమున్నది, రాజకీయాలు ఉన్నదిన్నట్టు విశ్లేషిస్తాం. అంటే ఇక్కడ వ్యూహకర్త ఏం చేస్తాడు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అంటే సమాజంలో అనేక మంది ఏం మాట్లాడుతున్నారు, ఏమి ఫీడ్బ్యాక్ వస్తుంది, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యూహకర్త ఈ వీడియోని తీసుకున్నాడు, బీఆర్ఎస్ వ్యూహకర్త కూడా అలాగే తీసుకోవచ్చు. ఎందుకంటే అలా మాట్లాడినవి చాలా ఉన్నాయి, వాళ్ళకు అనుకూలమైన
పాయింట్స్ ఏవి, వీళ్ళకి అనుకున్న పాయింట్స్ ఏవి, వాళ్ళకు వ్యతిరేకమైన పాయింట్స్ ఏవి, వీళ్ళకి వ్యతిరేకమైన పాయింట్స్ ఏవి అని రోజు విశ్లేషించాం. కానీ వ్యూహకర్త ఏం చేస్తాడు, సరిగ్గా దాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఇంకో ఈ పాయింట్ కనుక మనం ప్రజలకు చెప్తే మనకు సరిగా జనంలోకి వెళ్తుంది అని. సో ఆ ప్రజలకు సరిగా చెబితే జనంలోకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్. ఇప్పుడు మీకు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఎలా స్పందిస్తే బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది అనేది వ్యూహకర్త చెప్పగలగాలి, వ్యూహకర్తను అడగగలగాలి. ఏం చేశారు వెంటనే కేటీఆర్, పక్క రాష్ట్రంలో జరుగుతుంది ఇక్కడ ఎందుకు అన్నాడు, ఏం జరిగింది, అది నష్టం చేసింది. అయితే అది ఇంకా చేయాల్సినంత నష్టం చేయలే, హైదరాబాద్లో భారీగానే బీఆర్ఎస్ గెలవగలిగింది. కానీ అదొక రాంగ్ పర్సెప్షన్ పోయింది, దానివల్ల కొంత ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అఫ్కోర్స్ ఓటమి కాలేదు, ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ బీఆర్ఎస్ను గెలిపించింది. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ప్రజల్ని ఎందుకు కేసీఆర్ కలవరు అనేది ఒక విమర్శ వచ్చింది. అప్పుడు ఏమని సమర్థించుకున్నారు, అసలు ప్రజలు కలవడం అవసరమా, వ్యవస్థలు సరిగా పనిచేస్తే ముఖ్యమంత్రి ఎందుకు కలవాలన్నా. రాంగ్ ఆర్గ్యుమెంట్, ప్రజల్ని ఎందుకు కలవడం లేదండి, రోజూ కలుస్తున్నాడు. ఒకే ఉదయాన్నే ప్రగతి భవన్లోనే కలవాలి అని మీరు అనుకుంటే అది కూడా చేద్దాం, దానికేముంది. కానీ రోజు ప్రజలు కలుస్తారు కేసీఆర్ అని ఉంటే అది వేరే ఉంటుంది. కానీ కలవాల్సిన అవసరం ఏంటి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి కానీ దబాయిస్తే ప్రజలు ఒప్పుకుంటారా. అందువల్ల వ్యూహకర్తలు చేసే పని ఏంటంటే ఇంకో ఇలాంటివి. ఇప్పుడు నేను ఈ విషయం ఇప్పుడే కాదు ఎలక్షన్ల ముందు కూడా చెప్పాను, అది విని అదే ఇంకో బాబు ఇది ప్రజల నుంచి వస్తున్న ఒక ఒపీనియన్. అందువల్ల వ్యూహకర్తలు చేసేంటే సర్వేలు చేస్తుంటారు, ప్రజల ఒపీనియన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, ప్రజల్లో వచ్చేటువంటి పొలిటికల్ మూడ్ ఏంటి తెలుసుకుంటారు. అందువల్ల వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి పార్టీలకు ఇచ్చి పార్టీ ఏ రకమైన నినాదం ఇవ్వాలి, ఏ రకమైన మెసేజింగ్ ఇవ్వాలి, ఆ మెసేజింగ్ ఎవరు ఇవ్వాలి, ఇందులో ఏది పాజిటివ్గా పోతుంది, ఏది నెగిటివ్గా పోతుంది, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఏ నాయకుని మీద వ్యతిరేకత ఉంది, ఏ నాయకుని పైన అనుకూలత ఉంది, ఇవన్నీ కూడా నిరంతరం వ్యూహకర్తలు చేసే పని. ఆ పని చేయడం డెఫినెట్గా పార్టీలకు ఉపయోగపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయితే అదే గెలిపిస్తుంది అనుకుంటే పొరపాటు. రైట్ సార్, అనుకూలతలు ప్రతికూలతలు ఏ రకంగా జనాల్లోకి వెళ్ళాలి, ఎలా ప్రజల మెప్పు పొందాలి, ఇంతవరకు ఓకే సార్. కానీ 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం జగన్కి పనిచేసింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేశారు సార్, ముఖ్యంగా ఈ కోడికత్తి డ్రామా విషయంలో, కోడికత్తి అంశం కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త మీద, అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టుకోబోతున్న వ్యూహకర్త మీద చాలా ఆరోపణలు చేశారు. నాయకులు నాయకులు విమర్శలు చేసుకోవడం చూసాం, కానీ ఈ వ్యూహకర్తను గతంలో విమర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విమర్శించిన నాయకులకే పదవులు ఇచ్చిన తర్వాత ఇదేం, ఇదో లెక్కన సాక్షాత్తు విజయం అనే విమర్శించిన బొత్స సత్యనారాయణ జగన్ ప్రభుత్వం మంత్రిడా, లోకేష్ను పవన్ కళ్యాణ్ విమర్శించలేదా, మరి పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకే వేదిక మీద లేరా, అసలు చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులు కాలేదా, కేసీఆర్ను విమర్శించిన వాళ్ళు కేసీఆర్ కేబినెట్లో మంత్రులు కాలేదా. సో లెట్ అస్ బి, ఏముంది ఇది, రాజకీయాల్లో అలా ఉన్నప్పుడు వ్యూహకర్తలు కూడా పార్ట్ ఆఫ్ పొలిటికల్ పాలిటిక్సే. సో అందువల్ల అంటే బహుశా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కోడికత్తి లాంటి సలహాలు ఇచ్చి గెలిపించావు కనుక నాకు కూడా ఇంకేదన్నా అట్లాంటి సలహాలు ఇవ్వని చంద్రబాబు నాయుడు అడుగుంటాడు ప్రశాంత్ కిషోర్. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కోడికత్తే కాదు, కులాల మధ్య కుంపటి పెట్టాడు, సమాజాన్ని చండాలం చేశాడు, ఇవన్నీ తిట్టాడు, ఎంత తిట్టాలో అంత తిట్టాడు. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియాలో మీరు చూడండి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు, పాపం వాళ్ళ యాంకర్లు ఇబ్బంది పడుతున్నారు. మేనేజ్మెంట్లకు ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు ప్రశాంత్ కిషోర్ తిట్టుకున్నారు, ఇప్పుడు మెచ్చుకోమంటారు, వాళ్ళదేమున్నది. కానీ ఇబ్బంది పడుతున్నది పాపం యాంకర్లు, సో వాళ్ళ కష్టాలు దేవుడికే తెలియాలి. సో నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ను మేనేజ్మెంట్ తిట్టుకుంటే తిట్టారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను మెచ్చుకోవాలి. ఈ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది, స్క్రీన్ పైన ఉన్నాడు కదా కష్టం వచ్చేది. సో కానీ వాళ్ళకి అలవాటు పడ్డారు కదా, రాజకీయ నాయకులు నిన్నటిదాకా తిడతారు, ఇవాళ మెచ్చుకుంటారు, అది ఏముంది అందులో, రాజకీయాల్లో కొత్త ఏమున్నది. ఇప్పుడు మన నేను ఎన్నోసార్లు చెప్పాను, సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి పైన అవినీతి జరిగిందంటే నాగేంద్ర రెడ్డి కేసేశారు. నాగేంద్ర రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు, బీఆర్ఎస్లో లేడా. పొన్నాళ్ళ లక్ష్మయ్య తెలంగాణకు అన్యాయం చేశాడు, పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఇప్పుడు నిన్న కూడా స్వేదపత్రాలు ఏమన్నాడు కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి వలస సమైక్య పాలకులు దోపిడీ చేస్తుంటే వీళ్ళు ప్రేక్షక పాత్ర వహించారని. అలాంటి వహించిన వాళ్ళు పొన్నాలక్ష్మి ఒక్కడ నువ్వు ఎంతమంది విమర్శించారా లేదా, జలయజ్ఞము ధనయజ్ఞంగా మారిందని. అప్పుడు జలయజ్ఞానికి మంత్రి ఎవరు, పొన్నాలక్ష్మే కాదా.
సో పొన్నాల లక్ష్మీ ఎంత విమర్శించలే మన తెలంగాణ ప్రయోజనాలని నాశనం చేస్తున్నాడని. ఇప్పుడు పొన్నాల లక్ష్మీ కేటీఆరే ఇంటికి వెళ్ళి కదా ఆహ్వానించలేదా? అదేలా రాజకీయాల్లో అలా ఏముంటుంది? రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేయలేదా? డబ్బులు ఇచ్చి బీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, టీటీడీపీగా మారుస్తున్నారని విమర్శించలేదా? ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాడా? సో రాజకీయాల్లో ఇలాంటివి ఏమి ఉండవండి. రాజకీయాల్లో ఆ సమయంలో ఎవరు ఎవరితో కలుస్తారు అన్నదే తప్ప నాయకులకే లేనప్పుడు పార్టీలకే లేని వ్యూహకర్తలకి ఏముంది? రైట్ సార్, వ్యూహకర్తల టార్గెట్ ఏంటంటే వ్యూహకర్త ఇదే బిజినెస్ మ్యాన్ అండి. వాళ్ళ టార్గెట్